শুটিং রেকর্ডার না বলে। গুড মর্নিং চিলড্রেন, গুড মর্নিং এভরিওয়ান, ওয়েলকাম টু ডিসিইবি সুরেপেট এন্ড খম্মাম ডিস্ট্রিক্ট বায়ো সায়েন্স অনলাইন ক্লাসেস। মাই সেলফ বি প্রসন্না, ওয়ার্কিং অ্যাজ সিআরটি বায়োলজিক্যাল সায়েন্স ইন কেজিবিভি পালকভিডু সুরেপেট ডিস্ট্রিক্ট। চিলড্রেন, উই আর ডিসকাসিং দ্য টপিক দ্যাট ইজ রিপ্রোডাকশন, দ্যাট ইজ হোয়াট প্রত্যুৎপত্তি পুনরুৎপাদক ব্যবস্থা। ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ, అందులో మనం దానిలో భాగంగా మనము నిన్నటి వరకు సమ విభజన క్షయకరణ విభజన గురించి నేర్చుకున్నాము. ఇవాళ చివరి పార్ట్ ఇది. దేని గురించి అంటే ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యము, ఎయిడ్స్, కుటుంబ నియంత్రణ, కుటుంబ నియంత్రణ మార్గాల గురించి నేర్చుకుందాం. ప్రత్యుత్పత్తి, అసలు ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి అంటే లైంగిక చర్య. ఓకే, ప్రత్యుత్పత్తిలో భాగంగా మనము ఇక్కడ చాలా, ఎప్పుడైతే మనం లైంగిక చర్యలో పాల్గొంటున్నామో అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే భారత ప్రభుత్వము ఈ లైంగిక చర్యలో పాల్గొనడము లేదా వివాహ వయస్సు అనేది మనకు ఎందుకు పర్టికులర్ గా ఇంత ఏజ్ ఎందుకు డిసైడ్ చేసింది? ఆడపిల్లకి అయితే 18 సంవత్సరాలు, మగ పిల్లలకి అయితే 21 సంవత్సరాలు ఎందుకు చేసింది? అయితే మరి చిన్న కుటుంబం అంటే ఏంటి, చిన్న కుటుంబం అంటే చింతలేని కుటుంబం అని ఎందుకు అన్నాము? బాల్య వివాహాలను మీరు సమర్థిస్తారా? ఇటువంటి విషయాల గురించి మనము ద్వారా డిస్కస్ చేసుకుందాము. పిల్లలు వివాహ వయస్సు అనేది ఆడపిల్లలకు 18 సంవత్సరాలు. ఎందుకు అని అంటే 18 సంవత్సరాల వరకు కూడా ఆడపిల్లలు శారీరకంగా లేదా మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ, లైంగిక చర్యల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారి యొక్క లైంగిక అవయవాల పరిపక్వత లేకపోవచ్చు, లేదా అటువంటి వయసు 18 సంవత్సరాలు నిండకపోయేసరికి వారు మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా బలహీనంగా ఉండవచ్చు. అది తద్వారా ఏమవుతుంది అంటే పిల్లల పుట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇంకా మనము చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం మనం చూస్తున్నాము. రోజు రోజుకి మనకు పాపులేషన్ గ్రోత్ అనేది, జనాభా శాతం అనేది, జనాభా పెరుగుదల అనేది రోజు రోజుకి చాలా ఫాస్ట్ గా పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనము సరిపడినంత ఆహారము లేదా వసతి తదితర అంశాలు, అవసరాలు అనేవి మనము సమకూర్చగలగమా? లేదు. సరే, వారి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సరిపడినంత తిండి, గుడ్డ, వసతి అనేది సమకూర్చడం అనేది చాలా కష్టతరమైనది. కాబట్టి కంపల్సరీ మనము కుటుంబ నియంత్రణ అనేది కంపల్సరీ అవసరము. అంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లలను కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనము ఇలా లైంగిక చర్యలో పాల్గొనేటప్పుడు, తద్వారా లైంగిక చర్యలు పాల్గొనేటప్పుడు మనము కొన్ని రకాల లైంగిక వ్యాధులు అనేవి వ్యాపించడం జరుగుతుంది, లైంగిక వ్యాధులను వ్యాపించడం జరుగుతుంది. వాటినే అసుఖ వ్యాధులు అంటారు. ఇంకా లైంగిక వ్యాధులు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం. గనేరియా లేదా సిఫిలిస్, గనేరియా మరియు సిఫిలిస్. గనేరియా అనేది బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఈ గనేరియా అనేది లైంగిక చర్యల్లో పాల్గొనడం వల్ల జరుగుతుంది. అంటే సురక్షితం కానీ లైంగిక చర్య వల్ల కొన్ని రకాల డిసీజెస్ కలుగుతాయి, వ్యాధులు కలుగుతాయి. అందులో గనేరియా మరియు సిఫిలిస్ అనేవి చెప్పుకోదగ్గవి. ఈ గనేరియా మరియు సిఫిలిస్ అనేవి బ్యాక్టీరియా వల్ల వస్తాయి. వీటికి ఏమవుతుంది అని అంటే, ఈ గనేరియా సిఫిలిస్ అనేవి బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. వీటికి యాంటీబయాటిక్స్ మందు తీసుకోవడం వల్ల తగ్గడం జరుగుతుంది. కానీ ఇంకొక వ్యాధి ఉంది, అదేంటి అంటే ఎయిడ్స్. ఎయిడ్స్ ఎయిడ్స్ అనేది చాలా ఆనందకరమైన వ్యాధి. ఇది అబ్రివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఇది ఎయిడ్స్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ syndrome, acquired immunodeficiency syndrome, that is AIDS. AIDS అనేది కూడా ఒక వైరస్ వల్ల వ్యాపించే వ్యాధి. ఓకే, ఐ acquired immunodeficiency syndrome, ఇది అబ్రివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు నోట్ డౌన్ చేసుకోండి. అయితే AIDS వ్యాధి అనేది వైరస్ వల్ల కలుగుతుంది. అది ఏ వైరస్ అంటే హ్యూమన్ HIV వైరస్. హెచ్ఐవి వైరస్ యొక్క అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. అది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్.
హెచ్ఐవి లేదా ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ వల్ల కలుగుతుంది మానవుల్లో. అది సురక్షితం కానీ అన్సేఫ్ సెక్స్ వల్ల, సురక్షితం కానీ లైంగిక చర్యల వల్ల ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది వ్యాపిస్తుంది. ఆ వైరస్ ఏం వైరస్ అంటే హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి స్టాండ్స్ ఫర్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అయితే 2018 మరియు 19 లెక్కల ప్రకారము, స్టేట్మెంట్ ప్రకారము, ఎయిడ్స్ వ్యాధిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఎక్కువ 2018-19 లెక్కల ప్రకారము, స్టేట్మెంట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ అనేది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో మొదటి స్థానంలో ఉండేది. అయితే సుమారుగా ఎంత మంది అంటే 2.14 లక్షల మంది వరకు, లక్షల మంది హెచ్ఐవి పాజిటివ్ రోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతము సుమారుగా 2.14 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం ఉన్నారు. అది ఎప్పుడు అని అంటే 2018-19 లెక్కల ప్రకారం. మరి నివారణ ఏంటి, అసలు ఎలా వ్యాపిస్తుంది ఎయిడ్స్ వ్యాధి అనేది? ఎయిడ్స్ వ్యాధి అనేది వ్యాపించడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఎలా అంటే సురక్షితం కానీ లైంగిక చర్య వల్ల, సురక్షితం కానీ లైంగిక చర్య వల్ల, లేదా మనం ఆల్రెడీ కొంతమంది ఇంజెక్షన్స్ కానీ నీడిల్స్ కానీ రేజర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాల ఆపరేషన్ చేసే సర్జికల్ ఆపరేషన్ వస్తువులు కానీ అవి ఇన్ఫెక్ట్ అయి ఉంటే, అంటే ఇన్ఫెక్ట్ అయిన వస్తువులను మనం వాడినట్లయితే ఆ వాడడం వల్ల కూడా ఎయిడ్స్ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. సురక్షితంగా లైంగిక చర్య వల్ల లేదా ఇలా ఇన్ఫెక్టెడ్ అయిన ఇటువంటి ఉపకరణాలను ఉపయోగించడం వల్ల కూడా ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఇంకొకటి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల యొక్క రక్త మార్పిడి జరిగేటప్పుడు, వాళ్ళు ఎవరైనా ఇన్ఫెక్షన్, ఎయిడ్స్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ ఒక రక్తము మార్పిడి జరిగింది అనుకోండి, అలా రక్త మార్పిడి ద్వారా కూడా ఎయిడ్స్ అనేది వ్యాపించే అవకాశం ఉంది. మరియు అవయవదానం చేసేటప్పుడు కూడా, రక్త మార్పిడి ద్వారా కూడా, అవయవదాన మార్పిడిలో కూడా ఎయిడ్స్ యొక్క వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఇంకా తల్లి నుండి గర్భం ధరించిన స్త్రీ నుంచి పాపకు, తన బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఆ టైంలో కూడా ఎయిడ్స్ యొక్క వ్యాధి తల్లికి ఉన్నట్లయితే, గర్భం ధరించిన స్త్రీకి ఉన్నట్లయితే తన బేబీకి కూడా ఆ ఎయిడ్స్ వ్యాధి సంక్రమించడం జరుగుతుంది. ఇలా రకరకాల మార్గాల ద్వారా ఎయిడ్స్ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. మరి ఈ కారణం ఏమిటి, ఎయిడ్స్ వ్యాధి ఇలా సంక్రమించడానికి గల కారణాలు ఏమిటి? కారణం వచ్చేసి చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అందులో నిరక్షరాస్యత, నిరుద్యోగం, మరి కొంతమంది రకరకాల పనుల కోసం వలసలు పోతూ ఉంటారు, వలసలు పోవడము, ఇంకా వ్యభిచారము, ఇలా రకరకాల కారణాల వల్ల పోవండి, అంటే పేదరికం వల్ల, నిరక్షరాస్యత వల్ల, నిరుద్యోగం వలన, ఇంకా కొంతమంది వలసలు పోతూ ఉండడము, వ్యభిచారం వలన, ఇలా రకరకాల కారణాలు అనేవి ఎయిడ్స్ వ్యాధికి కారణాలుగా ఉండవచ్చు. మరి ఇంత భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి మందు ఉందా, నివారణ అనేది ఉందా? నివారణ ఉంది, కానీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తర్వాత దానికి ఒక మందు అనేది ఉందా? లేదు. ఓకే, సో ఎలా నిర్మూలించవచ్చు? మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఒకటే మార్గం. అంటే నివారణ ఒకటే మార్గం. ఎయిడ్స్ మనం టీవీలో చూస్తూ ఉంటాము, అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, రెడ్ రిబన్ క్లబ్ కానీ, మరియు ఆశా వంటి కార్యక్రమాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల యొక్క వాళ్ళ యొక్క అవగాహన కల్పించడం కోసం కొన్ని రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఆ కార్యక్రమాల ద్వారా ఏం చెప్తుంది అని అంటే, అటువంటి వ్యాధిగ్రస్తులు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఎయిడ్స్ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి మందు అనేది లేదు, కానీ నివారణ మాత్రం ఒకటే మార్గం. అయితే ఆల్రెడీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళకి కొన్ని
ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నాయంటే దాని వలన కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని రకాల అవగాహన కార్యక్రమాలను చేపడుతూ ఉంటుంది. అలాగే ఏ వచ్చిన వ్యాధులు మనము చులకనగా చూడవచ్చు. ఓకేనా? సో నిర్మూలన అనేది ఒకటే, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఎలా నిర్మూలించవచ్చు అని అంటే ముందుగా మనకు దాని గురించి ఒక అవగాహన అనేది ఉండాలి. తర్వాత మనము కుటుంబ నియంత్రణ మార్గాల గురించి తెలుసుకుందాం. గర్భ నిరోధం అంటే గర్భాన్ని అవాంఛిత గర్భం అంటే గర్భ నిరోధ గర్భాన్ని నిరోధించడం అంటే ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భాన్ని ధరించడానికి సిద్ధంగా లేదో, శారీరకంగా కానీ మానసికంగా కానీ సిద్ధంగా లేదో, లేదా అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడమో, దాన్ని గర్భ నిరోధం అంటారు. గర్భ నిరోధం చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఓకేనా? కొన్ని రకాల గర్భ నిరోధక సాధనాలు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందులో అవి రకరకాలుగా ఉండొచ్చు. ఏంటి అంటే కొన్ని భౌతిక పరమైన సాధనాలు, కొన్ని ఏమో రసాయన పరమైన సాధనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఓరల్ పిల్స్ అంటే పిల్స్ మాత్రల రూపంలో ఉంటాయి. మాత్రలు అంటే కొన్ని మాత్రలు నోటి మాత్ర రూపంలో ఉంటాయి. మరికొన్ని ఏమో నోటి మాత్ర రూపంలో ఉంటాయి. కొన్ని కొన్ని కండోములు డయాఫ్రామ్లు ఫలదీకరణకు ముందు గర్భం ధరించడాన్ని ఆపడం కోసము కొన్ని రకాల డివైసెస్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. సో అవి ఏంటంటే నోటి మాత్రలు, ఓరల్ పిల్స్ అంటారు. నోటి మాత్రల ద్వారా గర్భము ధరించకుండా చేయొచ్చు. నోటి మాత్రలో ఏమో ఏముంటాయంటే హార్మోనల్ ఉంటాయి. ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు, ఏ హార్మోన్లు అయితే మన శరీరంలో అన్నం యొక్క విడుదలకు లేదా ఫలదీకరణకు సహాయపడతాయో, ఆ హార్మోన్లు అనేవి ఇందులో ఆ హార్మోన్ల యొక్క చర్య నియంత్రించే ఆ రసాయనాలు ఇందులో ఉంటాయి. వీటిని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గర్భం రాకుండా ఉంటుంది. అలాగే కండోమ్లు, ఇది పురుషుల్లో ఉపయోగిస్తారు. పురుష ప్రతిపత్తి అంగమైన పెనిస్ మీద కవర్ లాగా దీన్ని యూజ్ చేస్తారు. ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే శుక్రకణాలు అనేవి స్త్రీ యొక్క యోని మార్గంలో ప్రవేశించకుండా ఆపవచ్చు. ఇది మన శుక్రకణాలను ఆపడమే కాకుండా కొన్ని రకాల లైంగిక వ్యాధులు నివారించకుండా కూడా ఉపయోగపడతాయి కండోమ్లు. ఇక్కడ నెక్స్ట్ డయాఫ్రామ్లు. డయాఫ్రామ్లు స్త్రీలలో స్త్రీయోనిలోకి ప్రవేశపెట్టవచ్చు. స్త్రీయోనికి ప్రవేశపెట్టడం అనేది ఏమవుతుందంటే శుక్రకణాలు అనేవి స్త్రీయోనికి ప్రవేశించకుండా అడ్డు ఆపగలిగే శక్తి డయాఫ్రామ్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ డయాఫ్రామ్లు అనేది స్త్రీ యొక్క యోనిలో ఉపయోగిస్తారు. కండోమ్లనేమో పురుష ప్రతిపత్తి అవయవమైన పెనిస్ కి యూజ్ చేస్తారు. ఇది గర్భ నిరోధక సాధన. అయితే ఎయిడ్స్ అని కాకుండా ఇక్కడ ఎస్టిడీస్ అంటే అబ్రివేషన్ ఏంటో కూడా చాలా ఇంపార్టెంట్. అవే లైంగిక పరమైన రోగాలు, వ్యాధులు. సెక్సువల్ ఎస్టిడీ మీన్స్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఎస్టిడి స్టాండ్స్ ఫర్ సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే లైంగిక పరంగా వ్యాపించే వ్యాధులు. చెప్పాం కదా ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్, ఇంకా జెనైటల్ వార్డ్స్ అంటారు. అవి ఏమంటుందంటే పాపిలోమా వైరస్ అనేది ఎక్కువ ఈ రోజుల్లో మనం ఇచ్చిన వ్యాధి ఏంటి అని అంటే ఆడవాళ్ళలో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ అని వింటూ ఉంటాము. అది హెచ్ఐవి సారీ హెచ్పివి పాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల వ్యాప్తి చెందుతూ ఉంది. ఓకేనా? ఇవన్నీ కలిసి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు.
అయితే ఇక్కడ మనము కుటుంబ గర్భ నిరోధక సాధనాలను చూసాం ఇందులో భాగంగా కండోములు డయాఫ్రామ్లు కాకుండా కొన్ని రకాల జెల్లీస్ అనేవి ఉంటాయి జీవుడు పదార్థాలు కానీ కొన్ని రకాల డివైసెస్ ఉంటాయి ఏంటి ఉదాహరణకు కాపర్టీ కుటుంబ నియంత్రణ మార్గాలు కుటుంబ నియంత్రణ మార్గాల్లో ముఖ్యంగా ఇప్పుడు మనకు చాలా మందికి తెలిసింది ఏంటంటే కాపర్టీ ఇది అయనైజ్ కాపర్ తో తయారు చేస్తారు కాపర్టీని స్త్రీ యొక్క యోనిలోకి సర్వీస్ లోకి ఇన్సర్ట్ చేస్తారు ఇది ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే స్త్రీ ప్రతిపత్తి అంగంలోకి ఇది ఇన్సర్ట్ చేసి ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే గర్భం రాకుండా ఎప్పుడైతే తల్లిదండ్రులు స్త్రీ గర్భం ధరించడానికి సిద్ధంగా లేదు లేకపోతే ఒక పిల్లలకు మధ్య కొన్ని సంవత్సరాల గ్యాప్ అవసరం అనుకున్నప్పుడు కాపర్టీని యూజ్ చేస్తారు ఇది ఈ కాపర్టీని స్త్రీ యొక్క అమర్చడం వల్ల అది 3 నుండి 5 సంవత్సరాల వరకు గర్భం ధరించకుండా ప్రివెంట్ చేస్తుంది నిరోధిస్తుంది తర్వాత మరికొన్ని సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి అంటే ఆపరేషనల్ మెథడ్స్ ఆపరేషన్ ద్వారా కూడా కుటుంబ నియంత్రణ మనం చేయవచ్చు అవి ఏంటంటే ట్యూబెక్టమీ మరియు వెసెక్టమీ ట్యూబెక్టమీ మనము స్త్రీలో స్త్రీ ప్రతిపత్తి వాళ్ళు స్త్రీలలో చేస్తారు ట్యూబెక్టమీ అనేది ఆపరేషన్ మనం సహజంగా వింటూనే ఉంటాము పిల్లలు ఒకరు లేదు ఇద్దరు పిల్లల తర్వాత ఏం చేస్తారు అంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు ఆ ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటే ఏంటంటే స్త్రీలలో చేస్తారు ఇక్కడ స్త్రీలలో ఉండే స్త్రీ ప్రతిపత్తి అంగంలో ఉండే ఫాలోపియన్ ట్యూబ్ ఫాలోపియన్ ట్యూబ్ ని ఏం చేస్తారు కట్ చేసేస్తారు మీరు గమనించే ఉంటారు ఇలా ఉంటుంది ఓవరీ ఇక్కడ ఓవరీస్ ఇవన్నీ రెండు ఓవరీస్ ఈ ఓవరీస్ నుంచి ఓవమ్ రిలీజ్ అవుతుంది అంటే ఈ అండాశయాలు అంటారు అండాశయాల నుంచి అండాలు రిలీజ్ అవుతాయి ఎగ్స్ లేదా అండాలు ఈ అండ రిలీజ్ అయిన అండము ఈ విడుదలైన అండము ఇక్కడ రిలీజ్ అయిన అండము ఈ ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ప్రయాణించి ఇక్కడ సర్వీస్ లోనికి వచ్చేసి ఇక్కడ ఇంప్లాంటేషన్ జరుగుతుంది ప్రతిస్థాపన జరుగుతుంది పిండము ప్రతిస్థాపన జరగడం జరుగుతుంది అయితే మనం ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఇది ఫాలోపియన్ ట్యూబ్ ని మనము ఈ వ్యాసెక్టమీ ఆపరేషన్ లో ఈ ఫాలోపియన్ ట్యూబ్ ని మనం ఏం చేస్తారు అంటే డాక్టర్ కట్ చేసేస్తారు కట్ చేసి లేదా ముడివేసి ఉంచుతారు ఇలా కట్ చేసి ముడివేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ అండాశయంలో విడుదలైన అండాలు అనేవి ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ అవుతాయి కానీ పిండ ప్రతిస్థాపన వరకు రాదు సర్వీస్ వరకు ట్రావెల్ చేయలేదు ఇక్కడే ఆగిపోతాయి తద్వారా ఏమవుతుంది అంటే గర్భం ధరించకుండా పిండ ప్రతిస్థాపన జరగకుండా ఆపవచ్చు ఫలదీకరణ అనేది జరగకుండా ఆపవచ్చు ఇది ఈ ఆపరేషన్ ని మనము ట్యూబెక్టమీ ఆపరేషన్ అని అంటాము ఇది స్త్రీలలో సహజంగా స్త్రీలలో చేస్తూ ఉంటారు ఫాలోపియన్ ట్యూబ్ ని కట్ చేసి కత్తిరించి దాన్ని ముడివేసి వెలివేసి ముడివేసి పెడతారు ఇది అన్ని యాక్చువల్ గా అన్ని సందర్భాల్లో మోస్ట్లీ అందరు ఎక్కువ శాతము ఉపయోగించే శస్త్రచికిత్స ట్యూబెక్టమీ నెక్స్ట్ వెసెక్టమీ అనేది పురుషుల్లో జరిగే ఆపరేషన్ సర్జరీ శస్త్రచికిత్స ఈ పురుషుల్లో ఏమవుతుంది అని అంటే పురుష ప్రతిపత్తి అవయవాల్లో ఉన్న ముష్కాలు ఉంటారు ఇక్కడ ఇవి ముష్కాలు స్త్రీ పురుష ప్రతిపత్తి అవయవాలు ముష్కాలు ఈ ముష్కాల్లో పురుష ప్రతిపత్తి సంయోగ బీజాలైన పురుష ప్రతిపత్తి కణాలైన శుక్ర కణాలు విడుదలవుతాయి ఈ విడుదలైన శుక్ర కణాలు అనేవి ముష్కాల్లో విడుదలైన శుక్ర కణాలు అనేవి వాస్ డిఫరెన్స్ అనే ఈ ట్యూబ్ వంటి నిర్మాణం ద్వారా ఇక్కడ మేనలోనికి ప్రవేశిస్తాయి
ప్రవేశిస్తాయి సో ఈ ఈ పైపన్ సెక్షన్ ని మనం ఏమన్నామంటే ఇక్కడ వాల్ డిఫరెన్స్ శుక్రకణ నాలిక శుక్రకణ వాహిని అయితే ఇక్కడ నుంచి శుక్రకణాలు అనేవి ఇక్కడ దీని ద్వారా వాల్ డిఫరెన్స్ ద్వారా ప్రయాణించకుండా ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వాల్ డిఫరెన్స్ ని కట్ చేసి మూడివేస్తారు तद्वारा शुक्रकणाल मेहनत प्रवेश शुक्रकणाल विदार इधरेशन स्पेसीफिकली पुषुस्तर इकड़ा वासी कटे कटे मुड़वे द्वारा जो इकड़ मोस्टली शात कुट नियंत्रण पद्धति मन चूसा सेफ चाल सेफ चाल सुरक्षित उड़े रू आपरेशन मैक्सीम चाल अंदर शात उपयोगे मरी चाल सक्सेफुनाई एपड़ोसारी फेलू उ अभी आपरेशन सर चयक सो ट्यूबेक्टमी अंड वेसेक्टमी इक मन बाल्य विवाहाल भ्रूण हत्यल गाड़ा इन दी एम टीपी अनेट भी विरा विरा एम टीपी मेडिकल termination of pregnancy ante oka stree eppudaithe garbham dharinchadaniki siddhanga ledo garbham ni nilipukodaniki siddhanga ledo aa medical termination of pregnancy ante garbham dharinchadaniki garbhanni nilipukodaniki siddhanga ledo appudu 12 nelala mundu garbham dharinchina 12 nelala lope aa pregnancy ni teesesukuntaru atuvanti danni abortion ani man sahajanga vintu unda abortion ani antaru ఎందుకంటే స్త్రీ శారీరకంగా మానసికంగా సిద్ధంగా లేనప్పుడు ఇటువంటి లేదా ఇటువంటి అపాయకరమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఇది జరుగుతుంది ఎంటిపి అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంకా మనము నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయంటే ఎయిడ్స్ యొక్క అబ్రివేషన్ హెచ్ఐవి యొక్క అబ్రివేషన్ ఎఫెక్టమీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంకా నేను ఇందాక చెప్పాను ఎయిడ్స్ యొక్క వ్యాధిగ్రస్తులకు अनेक रकल अवगन कार्यक्रम स्वच्छंद संस्था चार अवगन कार्यक्रम वैद्य सदुपायान अंदिस्तू कदा अंदर WHO अंटे तेलुसु कदा वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन WHO वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन एदैना वैद्य संबंधित समाचार वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन रिपोर्ट प्रकार मन को इंकोटी आशा स्टैंड्स फॉर एक्रेडिटेड एक्टिविस्ट accredited social health activist maroka sari accredited social health activist asha okay na ivilu asha infections aids level rakalu ochai side effects kani infections gurinchi avi raakunda vaadi gurinchi avagahana karakta nirvahistu untaru inkoka vishayam accredited asha Red Ribbon Express Red Ribbon Express kuda avagahana kar gurinchina avagahana karyakramalu nirvahistu untundi so children idi pratipatti sambandha aarogyamu AIDS kutumba niyantrana margalu indulo manamu prati daniki manam first nunchi em chestunnam ante aadapilla vayasu vivaha vayasu kachithanga 18 samvatsaralu 18 samvatsaralu nindante pelli maatra vivaha maatra అంగీకరించకూడదు మగ పిల్లలు 21 సంవత్సరాలు ఆ ఒకటి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ముందు చిన్న కుటుంబం అనే చిన్నలేని కుటుంబం అనే ఒక సామాజిక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి సామాజిక బాధ్యతగా ఫీల్ అవ్వాలి చిన్న కుటుంబాన్ని కలిగి ఉండాలి తర్వాత మనము ఎప్పుడూ కూడా బాల వివాహాలకు నో చెప్పాలి భ్రూణ హత్యలకు నో చెప్పాలి ఎస్టిడిస్ దైనిక పరమైన వ్యాధులకు దూరంగా ఉండాలి దైనిక పరమైన చర్యలకు దూరంగా ఉండాలి అటువంటి వ్యాధులకు నో చెప్పాలి భ్రూణ హత్యలు అంటే ఫీమేల్ సూసైడ్
ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము ఆడపిల్లలు పుట్టక ముందే ముందే టెస్ట్ చేసేసి కొన్ని ఏముంటుందో ఆడపిల్లలు తెలిస్తే చంపేస్తున్నారు, కడుపులోనే ఆడపిల్లని చంపేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఆడపిల్లలకి ప్రపంచాన్ని ఒక ఆడపిల్లని మనం కడుపులో మనం చంపేశాము అంటే మనము ఫ్యూచర్ మదర్ ని మనం చంపేసినట్లే. కాబట్టి భ్రూణ హత్యలను ఆపడం అనేది అది ఒక చట్టం అనేది చేసి చట్టబద్ధం చేయాలి. చట్టబద్ధం ఆల్రెడీ మన గవర్నమెంట్ 1951 ఆ ప్రాంతంలో చట్టబద్ధం చేసింది. ఓకే, భ్రూణ హత్యలు నివారించాలి. ఇది ఈ రోజు సంబంధించిన టాపిక్. ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం ఎయిడ్స్ కుటుంబ నియంత్రణ మార్గాలు, దీనికి ప్రత్యుత్పత్తి అనే పాఠం సమాప్తమైంది పిల్లలు. ఇది ఈ రోజు పాఠము. మీరందరూ విన్నారు అనుకుంటున్నాను, అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్.